అమ్మా, నేను ఇక్కడికి రాగానే ముందున గోమాతల్ని చూశానమ్మా. నేను మీకు గోమాత అంటే ఎంతో ప్రీతి ఆ విషయం చెప్తూ ఉంటారు మీ సన్నిహితులు చాలామంది కూడా. అయితే గో హత్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదమ్మా, దీని మీద మీ అభిప్రాయం అమ్మా? ఇప్పుడు తల్లిదండ్రులు ముసలిం వాళ్ళు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నామా లేదా? జరుగుతున్నాయి అవి కూడా కదా. మీకు ఒకటి తెలుసా తల్లి, మీరు గో హత్య వరకు వెళుతున్నారు. అసలు ఆ గోవు హత్య వరకు ఎలా వస్తాం? ఎవరొకళ్ళు అమ్ముకుంటే వస్తాం. అవును. ఎస్ నో? ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్పగలను తల్లి? ఇప్పుడు గోవుకి తిండి పెట్టే పరిస్థితి ఇబ్బంది కలుగుతూ ఉంటే బాహ్యంగా రావాలి, ఒక 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 చోట ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి, లేకపోతే అన్ని గోవులను సాకే ఇబ్బంది ఉంటే ఎంతోమంది ఉంటారు పబ్లిక్గా అడిగితే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రీగా గోవులను వీళ్ళు చూసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో గోవులను పెట్టుకోవడం ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ వచ్చింది, అది ఆవులని తీసుకొని ఇళ్లలో ఆవును పెట్టుకొని పాలిస్తుంటే చూసుకొని పెద్ద పెద్ద ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవుకి తిండి పెట్టడం కష్టమైపోయి ఆవును అమ్మేసుకుంటున్నారు. అమ్మడానికి రెడీగా ఉన్న ఒక వస్తువుని ఎలాంటి అలా వాడుకుంటారు కదమ్మా. మీకు అర్థమైందా? అర్థమైంది. తల్లిదండ్రులకి అన్నం పెట్టలేక ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టేసే మనుషులు ఎదిగిన ఈ ప్రపంచంలో ఆవుని అమ్ముకోవడము, ఏమంటే గోవుకి తిండి పెట్టేదానికి డబ్బులు లేవు మా దగ్గర, అందుకే అమ్ముకుంటాను, దానికన్నా అది అక్కడే శుష్కించి చచ్చిపోవడం బెటర్ కదా. మన కంటి ముందు చావడం చూడలేం కానీ మనం దాన్ని అమ్ముకొని ఇంకెవడో దానికి నరుక్కొని తింటూ ఉండడం, మన డబ్బుకు విక్రయించడం చూడగలమా? నాకు ఇది అర్థం కాదు తల్లి, నాకు నాకు ఇది అర్థం కాదు. సో నేను ఫస్ట్ ఆవు అమ్మేవాళ్ళనే ప్రశ్నిస్తాను, కొనుక్కునేవాడికన్నా. ఏం చెప్తారు నాకు, ఇది గోవుకి తిండి పెట్టలేనందుకు మేము అమ్ముకుంటున్నాము. అమ్ముకోవడం ఇంకా చండాలంగా ఉంది కదా. నువ్వు తిండి పెట్టలేకపోతున్నాడు, అక్కడే నశించి పోనీ పోనీ, అది కనీసము ఆ రోడ్డు మీద పక్కనున్న గడ్డేదో తినిపోనీ దాన్ని. డబ్బు కూడా తీసుకోవడం ఎందుకు దాని చావు మీద? ఇక్కడ డబ్బు లేకుండా చావు వస్తుంది కదా దానికి, ఆ డబ్బు చేసుకొని చావు చేసుకోవడం ఎందుకు? కనీసం ఇంకో నెల రెండు నెలలో మూడు రోజులు పది రోజులు ఏ ఒక అమ్మనో అయ్యనో దొరక్కపోతారా? దాన్ని అమ్ముకోవడం ఏంటి సమస్య? ఎక్కడుంది? కొనుక్కోవడంలో, అమ్మడంలోనా? అమ్మడంలో ఉంది. అమ్మడాలు మానేయండి అబ్బా, మానేయండి. అందరూ ఒక సంఘం చేయండి, ధర్నా కూర్చోండి, అందరు తమ వాళ్ళ వాళ్ళ ఇండ్ల నుంచి ఒక వంద రూపాయలు విల్ ట్రై, ఏదో ప్రయత్నం. ఇప్పుడు ఇది చూస్తున్నాము, ఇది చూసిన వెంటనే లతమ్మ ఫౌండేషన్లో ఓపెన్గా అందరు ఎవరెవరు ఇవ్వగలుగుతారు 100 రూపాయలు పంపించండి. అలా ఎంతమంది గోవులకు తిండి పెట్టలేకపోతున్నాము అని కష్టపడతారు, ఇక్కడి నుంచి మనం సరఫరా చేద్దాం వాళ్ళకి పోనీ. ఏదో నాంది, నేనే వేస్తా ముందు 10,000 రూపాయలు. ఏముంది అందులో? ఒక ఆలోచన రావాలి తల్లి. గోవులను చంపుతున్నారు. అక్కడ నువ్వు వెతికినంత వరకు నీకు సమాధానం దొరకదు. గోవులను అమ్ముకుంటున్నారు. ఇక్కడ వెతుకు నీకు సమాధానం దొరికిపోతున్నప్పుడు ఎందుకు గోవులు అమ్ముకుంటున్నావు? తిండి దొరక్క కదా. ఇప్పుడు నేను వాళ్ళందరూ ఎవరెవరైతే గోవులకు తిండి పెట్టలేకపోతున్నారో వారందరి తరపున ప్రజలకు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకి విజ్ఞప్తి, అయ్యా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్లో కానీ లతా మా ఫౌండేషన్లో కానీ ఒక 101 రూపాయో 108 రూపాయలు దయచేసి ఇవ్వండి మీరు. చేత నేనంత కాలము ఎంతమంది వగలితే అంత, ఇదే ట్రస్ట్కి గోవులు ఉన్న వాళ్ళు తిండి పెట్టలేని వాళ్ళు మళ్ళీ మేము వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం. మేము చేసుకుంటాం, మేము దానికి కావాల్సిన మేత ఒక పాలు, మొత్తం మనం పెట్టలేం కదా, ఒక పాలు వాళ్ళు పెడతాం, ఒక పాలు మనం పెడతాం. ఓ 40 రూపాయలు ఎంత అవుతుందంటే గోవుకి ఒక రోజు 20 రూపాయలు మనం ఇద్దాం, 20 రూపాయలు వాళ్ళు ఇవ్వని చేద్దాం, అందరం కలుద్దాం, హైందవులందరం వికత్రితం అవుదాము, గోవులను కాపాడుకుందాం, చివరికి తిండే కదా తల్లి అడుగుతోంది. అవును, చేద్దాం పోనీ. ఇలా ఉద్యమం కింద మొదలు పెడదాం దీన్ని, ఈ ఈ ఇంటర్వ్యూతో ఉద్యమం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు అనిపించిందా అమ్మా? ఇప్పటికిప్పుడు అనిపిస్తోంది, అందుకే డిక్లేర్ చేస్తున్నాను. అట్లా గోగ్రాసం, గోగ్రాస నిధి నామకరణం కూడా అయిపోయింది. గోగ్రాస నిధి, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రైడ్ డ్రీమ్స్ వాళ్ళు తీసుకెళ్ళండి, ఎంత దూరం తీసుకెళ్తారో దీన్ని. ఖచ్చితంగా అమ్మ, గో హత్యలు అనేవి తగ్గాలి. మనం తగ్గాలి కాదు, వెళ్ళిపోవాలి పూర్తి. తగ్గాలి కాదు, పోవాలి. పోవాలి, నేనే తప్పు చెప్పా, తగ్గాలి కాదు పోవాలి, పూర్తిగా నిర్మూలించబడాలి, ఉండకూడదు. అది జరగాలంటే బాధ ఎక్కడ ఉందో, మూలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. దానికి దేశంలోని ప్రతి ఒక్కడికి ఒక పాలు వెయ్యాలి.
నాకు ఆవు మాంసం వద్దు అని ఎంతమంది అనుకునేవాళ్ళు అనంత కోటి మంది. ఒక్క 108 రూపాయలే కదా తెలిపో, 108 అయిపోయింది కదా నాన్న, అంత ఖర్చు పెట్టకుండానే ఉన్నామా? అంతే, ఎంత దూరం వెళుతుంది చెప్పండి ఆ ఈ ఒక ఉద్యమం. అవునమ్మా, అంతే తల్లి, ఏదైనా అంతే. గోమాతకి చాలా విశిష్టత ఉంది, ఎందుకంటే పూర్వము ఇప్పుడు కూడా అంతే. చాలామందికి ఇంకా తెలీదు, తల్లి బిడ్డని కనిన తర్వాత కొంతమంది పాపం స్త్రీలకు పాలు పడవు వెంటనే, కొన్ని ఇంబ్యాలెన్సెస్ వలన, కొన్ని ఇబ్బందుల వల్ల. అప్పుడు తల్లి పాలకు దరిదాపుగా హాని కలిగించినటువంటి, కొవ్వు పదార్థం లేనటువంటి పాలే ఆవు పాలు. అలా ఆవు పాల మీద పెరిగిన పిల్లలు బోలు మంది ఉన్నారు. అందుకే ఆవు మనకి సాక్షాత్తు తల్లి స్వరూపం. అందుకే తల్లి స్థానాన్ని ఆవిడ తీసేసుకుంటుంది. లావెక్క మనం ఆవు పాలు తాగితే ఏ కొలెస్ట్రాల్ రావు, గుండెపోట్లు రావు, మిగతా ఏ పాలు తాగినా వచ్చేస్తాయి. ఒక ఆవు పాలకి మాత్రమే అంతటి గొప్ప విశిష్టత ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫార్ ది హెల్త్. ఇప్పుడు ఇదివరకు ఇంటింటికి ఒక ఆవు అని ఉండేది, ఇప్పుడు ఇంటింటికి ఒక కుక్క ఉంది. మా ఇంట్లో ఉంది కుక్క, అంటే ఇంట్లో ఆవుని పెట్టుకొని ఆవుని సంరక్షించుకొని, ఎందుకు ఆవుని సంరక్షించుకొని ఆ గోమయం తీసి దాని పాలు పితికి, ఇదివరకు ఇండ్లలో వాళ్ళే చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అవి లేవు, ఆ నేర్పరితనం లేదు ఇప్పుడు. కాబట్టి ఆ ఇంటింటికి ఒక గోవు అనేది లేదు ఈరోజు. లేకపోయేసరికి ఏమవుతుంది తల్లి, గోపూజ ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా మీకు? ఊర్రం అలా కాదు, పాడి పంట కదమ్మా మనకి మెయిన్స్. భారతదేశాన్ని వెన్నుపూస ఏంటి? పాడి పంట. నెహ్రూ టైంలో కూడా పంచవర్ష ప్రణాళికలో దే హ్యావ్ అలొకేటెడ్ అ వెరీ బిగ్ ఫండ్ టు అగ్రికల్చర్. ఫస్ట్ ఇండస్ట్రీస్కి ఇస్తాడు ఆయన, ఆ తర్వాత అగ్రికల్చర్ నాశనం అయిపోతుంది. అప్పుడు అందరు సలహా ఇస్తారు, ఇలా పనికిరాదు, నేను ఇండస్ట్రీస్కి ఇచ్చినా యూ ఆల్సో హ్యావ్ టు స్పేర్ అనదర్ హ్యూజ్ బడ్జెట్ ఫర్ అగ్రికల్చర్ అని. ఈ భారతదేశం పాడి పంట మీద బతికే దేశం ఇది. ఆవులను కూడా మనం ఎందుకు పూజ చేస్తాము అని అంటే, అసలు ఆవుకి వెన్ను మీద ఇక్కడ ఒక గడ్డ ఒకటి ఉంటుంది ఎత్తుగా ఒకటి, అందులో సర్వ దేవతలు నివసిస్తారు. ఎందుకనంటాం ఇలా అంటే, దాని మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది అక్కడ, దాట్ హెల్ప్స్ ది ఎంటైర్ బ్యాక్టీరియా. కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయి ఆవు శరీరంలో. ఈ వేడి కాంతి సూర్యుడి దాని మీద విటమిన్ డి ఎప్పుడైతే పడుతుందో, అప్పుడు అది చాలా మనిషి శరీరానికి ఉపయోగకరంగా మారి మూత్ర రూపంలో బయటకు వస్తుంది. అందుకే దాన్ని పుచ్చుకుంటారు. మొన్న నేను భారతీయన్ సత్యవాణి గారితో మాట్లాడినప్పుడు, ఆవిడ గోహత్యలు జరగకుండా ఒక ఉద్యమం చేశారమ్మ. ఆ ఉద్యమం చేసి ఆవిడ జైలుకు కూడా వెళ్ళారు కొన్ని సంవత్సరాల క్రితం. అంతటి మహానుభావురాలు ఆవిడ. ఆవిడ ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కింద వచ్చిన కమెంట్ ఏంటి తెలుసమ్మ, మీ హిందూ ధర్మం ఎలాంటిది అంటే గోమూత్రాన్ని పుచ్చుకొని అమృతం అనే మూర్ఖులు మీరు అని పెట్టారమ్మ. మూర్ఖుడి మనసు రంజింపలేము. ఏమిటి మూర్ఖుడి మనసు రంజింపలేము? అందుకే వాడు మూర్ఖుడు. వాడు పడని పక్కన పడుంటాడు. ఇప్పుడు నీకు రాళ్ళు రప్పలు కర్రలు ఇనుము పక్కన పడుందా లేదా? వాడు అలా పడుంటాడు. పడుండని ఏం చేస్తాం తల్లి? ఇది భూమిగా, భూమి మీద ఎంతో మంది పడుంటాడు, ఆ మూర్ఖుడు పడుంటాడు. పడుండని అబ్బా, నేను అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోనందరూ కూడా మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు. నేను అసలు పట్టించుకోను వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళ గురించి పట్టించుకొని ముందుకు వెళితే మనం ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకి వెళ్ళలేము, కాబట్టి వాళ్ళ గురించి టైం కూడా వేస్ట్ నా ఉద్దేశంలో. చేసుకొని వాడిని చేసుకొని అమ్మా, నీ కింద కూడా అదే చెప్పాను, వాడికి వేరే పని ఉందా? లేదు. కానీ లెట్ దెమ్. ఇప్పుడు ఇదివరకు పసుపు మనది అవును విశేషం, మనం వంటలో అన్నిట్లో వేస్తాం. ఇప్పుడు ఆ పసుపు తీసుకెళ్ళి పాశ్చాత్యులు దాన్ని పేటెంట్ చేసేసుకున్నారు. అసలు గోమూత్రం కూడా పేటెంట్ చేశారు వాళ్ళు, మీకు తెలుసా సంగతి? ఈవెన్ అది కూడా పేటెంట్ అవ్వబడింది. ఎందుకు? అందులో విపరీతమైన ఔషధాలు ఉన్నాయి. అదే చెప్పాను కదా, మన శరీరంలో మనము ఇప్పుడు స్టమక్లో కూడా వీ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అంట, లాక్టోబాసిలస్. అదే మీకు ఇంటెస్టైన్లో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ బాడీలో ఈ బ్యాక్టీరియా కొంతమందికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి తగ్గిపోతుంది, మన తినే ఆచార వ్యవహారాలు, మన ఇండిసిప్లిన్ వల్ల. ఒక్క రెండు చుక్కలు గోమూత్రాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఇటు తీర్థం ఉండదో, చొంబుడు దాగం అక్కడ రెండు చుక్కలు తీసుకుంటామో, నౌ ద ఎంటైర్ సిస్టమ్ విల్ రీప్రొడ్యూస్ బ్యాక్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ హెల్ప్ ది ఇమ్యూన్ సిస్టమ్.